సిగ్గుండాలి. ఇటువంటి మంత్రులకి, ముఖ్యమంత్రికి, వీళ్ళ కింద ఉన్నటువంటి తాబేదారులకి, వీళ్ళకి అడ్డగోలుగా పనిచేస్తున్నటువంటి అధికారులకి. తొంభై లక్షల టన్నుల ఇసుక ఒక జిల్లాలోనుంది. అసలు అది కూడా ఏ అనుమతుల ప్రకారం పెట్టారో వీళ్ళకి తెలియదు. అసలు ఇసుక రీచ్ ఒక చోట ఉందంటే ఆ ర్యాంపులు ఎక్కడ ఉన్నాయో అక్కడే తవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ తవ్వటానికి అనుమతులు లేవు వీళ్ళకి. దీని మీద భూగర్భ జలవనరుల శాఖ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, రివర్ కన్జర్వేషన్ కానీ, ఇవన్నీ శాఖలు కలిసి పనిచేస్తాయి. అసలు ఎవడికి ఏ పరిమితి లేవు. వీళ్ళంతా పర్మిషన్లు ఇచ్చినాక పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చినాకే మొదలు పెట్టాలి తవ్వకాలని. ఒక్క రీచ్కి కూడా అనుమతులు లేవు. ఉంటే చూపించమనండి, డొమైన్లో పెట్టమనండి. మంత్రి అడ్డగోలుగా పనికి మాలిన సమాధానాలు చెప్పి అడ్డగోలుగా దొరికాడంటే ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా ఖచ్చితంగా సిద్ధం. బహిరంగ చర్చకి మంత్రి వస్తాడన్నా లేదు, వాళ్ళ మైనింగ్ డైరెక్టర్ వస్తాడా రమ్మనండి. అధికారి వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. ఎవడొచ్చినా సరే. మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? ఎవరు వచ్చినా కూడా సిద్ధం, బహిరంగ చర్చ సిద్ధం. ముఖ్యమంత్రి ఇంటి వెనకాలే మైనింగ్ జరుగుతుంది. ముఖ్యమంత్రి ఇంటి పక్కనే డంపింగ్ యార్డ్స్ పెట్టారు, స్టాక్ పాయింట్లు పెట్టారు. ముఖ్యమంత్రి అనుచరులే వేల కోట్ల కొమ్మ కోణానికి కూడా వాళ్ళందరూ కూడా పాత్రదారులు, సూత్రదారులు అందరూ వాళ్ళే.